మనం చూస్తున్నాం హైదరాబాద్కి మరో మణిహారం రాబోతుంది ట్రిపుల్ ఆర్ అన్నటువంటిది గతంలో మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర చాలా ఇష్యూస్ అయితే వచ్చిండే ల్యాండ్ తీసుకోవడంలో ల్యాండ్ పూల్ చేయడంలో గవర్నమెంట్కి అయితే చాలా ఇష్యూస్ అయితే వచ్చిండే ల్యాండ్ సేకరణకే భారీ మొత్తంలో అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనకు ట్రిపుల్ ఆర్ కోసం కూడా కొన్ని ఏరియాలో దక్షిణ బాధ్యం సర్కార్ దక్షిణ నిర్మాణానికి సర్కార్ కొత్త ప్లాన్ తయారు చేస్తుందంట భూ సేకరణ జోలికి వెళ్లకుండా ల్యాండ్ పూలింగ్పై దృష్టి పెడుతున్నట్లు సమాచారం ల్యాండ్ పూలింగ్ ఏంటంటే జనరల్ ఏంటంటే ఒక వెయ్యి కోట్లు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే దాదాపు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ సేకరణకే అవుతుంది ల్యాండ్ కలెక్ట్ చేయడానికే దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా ఖర్చు అవుతుంది అంటే గవర్నమెంట్ కనే దానికి భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది అదే డైరెక్ట్ ల్యాండ్ పూల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీది రెండు ఎకరాలు పోయింది నీ రెండెకరాలు పోయినప్పుడు ఆ పక్కన ఏదైనా కమర్షియలో లేదంటే కంపెనీకో లేదంటే ఓ అపార్ట్మెంట్స్ లేకపోతే రెసిడెన్షియల్ జోన్ వేస్తుంటే దాంట్లో నీకు విలువైన ప్లాట్స్ విలువైన ల్యాండ్స్ నీకు దాంట్లో షేర్ ఇచ్చిన వాడికో హ్యాపీ కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అపార్ట్మెంట్ కడుతుంటాం మనది ల్యాండ్ ఉంటుంది అవతల బిల్డర్ ఉంటాడు మనం ఏం చేస్తాం డెవలప్మెంట్కి ఇస్తాం తెలుసా ఈ ప్రాసెస్ జనరల్గా ఏంది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనో ఫార్టీ పర్సెంట్ టు సిక్స్టీ అను జనరల్ ఏంటంటే మన దగ్గర ఓ వెయ్యి గజాలు ఉందనుకో ఓ వెయ్యి గజాలు ఉంటే ఇడ ఇరవై ప్లాట్లు బిల్డర్ కడుతున్నాడు అనుకో డెవలప్మెంట్ ప్రాసెస్ అంటారు దీన్ని జనరల్గా ఏంటంటే అవుట్రైట్ అవుట్రైట్ అంటే ఈ వంద వెయ్యి గజాలకు ఎవడైతే కొంటున్నాడో ఆ ప్లాటు ఈ వెయ్యి గజాలకు ఓ లక్ష రూపాయలు ఇచ్చేసి మొత్తం అవుట్రైట్ కొనడం అనమాట లేదు ఆ లక్ష రూపాయలు నా వద్దలేవు బిల్డర్ ఏం చేస్తాడంటే కన్స్ట్రక్షన్ మొత్తం నేను చూసుకుంటా కట్టిన దాంట్లో ఓ ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఓ ఫిఫ్టీ పర్సెంట్ నాకు లేదంటే సిక్స్టీ పర్సెంట్ నీకు ఫార్టీ పర్సెంట్ నాకు లేదంటే సిక్స్టీ పర్సెంట్ నాకు ఫార్టీ పర్సెంట్ నీకు అన్నట్టు అంటే ఈ ల్యాండ్ వ్యాల్యూ రెండు కోట్లుంటే ఆ కొనేటోడు రెండు కోట్ల రూపాయలు పెట్టకుండా ల్యాండ్ అనేది కన్స్ట్రక్షన్ కాస్ట్ నాది కట్టిన తర్వాత అమ్మే దాంట్లో ఆరు భాగాలు నాకు నాలుగు భాగాలు నీకు ఫర్ ఎగ్జాంపుల్ పది ఫ్లాట్లు అయినాయనుకో నాలుగు ప్లాట్లు నీకు ఆరు ప్లాట్లు నాకు లేదంటే ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువ ఉంది అనుకో ఐదు ప్లాట్లు నీకు ఐదు ప్లాట్లు నాకు ఫర్ ఎగ్జాంపుల్ యాభై లక్షలకు ప్లాట్ వేసుకున్న ఓ రెండున్నర కోట్లు ల్యాండ్ లార్డ్కి వస్తాయి ఓ రెండున్నర కోట్లు ఎవడైతే బిల్డర్ ఉంటాడో వానికి వస్తాయన్నమాట అంటే జనరల్ ఏందంటే అది మార్కెట్లో బహిరంగ మార్కెట్లు అమ్మితే కోటిన్నరను రెండు కోట్లు పొయ్యే దగ్గర ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ ఏమవుతుందంటే ఈజీగా రెండున్నర కోట్ల రూపాయలు కూడా ఆ ల్యాండ్ లాడ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఎవడైతే ఇన్వెస్ట్ చేస్తుంటాడో ఎవడైతే కన్స్ట్రక్షన్ చేస్తుంటాడో ఎవడైతే బిల్డర్ ఉంటాడో వానికి కూడా ఆ ల్యాండ్ కాస్ట్ ఒకేసారి పెట్టాల్సిన అవసరం ఉండదు కేవలం రెండు కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ మీద పెడితే వీ యాభై లక్షలు ఎక్కువ వస్తాయి వీ యాభై లక్షలు ఎక్కువ వస్తాయి అట్లే ఈ ట్రిపుల్ ఆర్ కోసం కూడా గవర్నమెంట్ అట్లాంటి ప్రపోజలే చేస్తుందంట ల్యాండ్ అనేటువంటిది సేకరణ చేయకుండా ల్యాండ్ సేకరిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎకరాకి ఇరవై లక్షలు ఉంటే మూడు సాలరీ ఇవ్వాల్సి వస్తుంది అరవై లక్షలు ఇవ్వాల్సి వస్తుంది అరవై లక్షల రూపాయలు కూడా ఒక్కో రైతుకి ఇవ్వాల్సి ఉంటుంది ఒక ఎకరా కలెక్ట్ చేస్తే దీనికే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూడా ల్యాండ్ ఎవడైతే రైతు ఉంటాడో ఎవరి దగ్గర అయితే పొలం తీసుకుంటుందో గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లా కాకుండా ఈ రైతును అనేటైన ఏదైతే ఈ అవుటర్ రోడ్ చుట్టుముట్టు కంపెనీలు వచ్చినా సరే కంపెనీలు వచ్చినా సరే రియల్ ఎస్టేట్ నడిచినా సరే లేదంటే రెసిడెన్షియల్ జోన్ చేసినా సరే ఏదైనా పార్క్ చేసినా సరే ఏదైనా ఇండస్ట్రీ చేసినా సరే ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనే కంపెనీకి ఓ పది ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి ఆడ ఆ పది ఎకరాలు ఓ పది లక్షల రూపాయలు రెంట్ వస్తుంది అనుకో నీకు లైఫ్ టైము కూడా నెలకు లక్ష రూపాయలు ఇచ్చినామనుకో అట్లాంటి ప్రపోజల్ పెడితే ఈడ అరవై నెలల్లో అరవై లక్షలు అయిపోతుంది కానీ వానికి లైఫ్ టైం కూడా లక్ష రూపాయలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే సేమ్ డెవలప్మెంట్ టైప్లా అంటే ల్యాండ్ నీ దగ్గర తీసుకుంటాం ఆ పక్కన వచ్చినటువంటి డెవలప్మెంట్ దాంట్లో నీకు పర్మనెంట్ సొల్యూషన్ చేస్తామంటే లాంగ్ టర్మ్లో ఎవరైతే ఈ ఈ రైతు ఉంటాడో ఆయనకి బెనిఫిట్ అయ్యే విధంగా కూడా చేస్తుందంట సో ఆ విషయంలో గవర్నమెంట్ కూడా రైతులతో సంప్రదింపులు ఇంకా సమాలోచనలు చేసేసి రైతులకు బెనిఫిట్ అయ్యే విధంగా కూడా ఎందుకంటే కొద్దిమంది అనుకుంటారు ఈ ఈరోజు ఈ రోడ్ల నా ల్యాండ్ పోయింది ఆ ఉన్న ల్యాండ్ మొత్తం పోయింది ఈడ ల్యాండ్ ఉంటే రోడ్ పక్కన ల్యాండ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇరవై లక్షలు ఉందనుకో ఆడ రోడ్ వచ్చిందనుకో కోటి రూపాయలు అవుతుంది ఈ ఇరవై లక్షలకు గవర్నమెంట్ అరవై లక్షలే ఇస్తుంది కానీ రైతుకి ఏమన్నా బాధ ఉంటుంది అరే ఈ ల్యాండ్ ఉంటే నాకు ఈరోజు కోటి రూపాయలు పోతుండే లేకపోతే ఏమైనా బిజినెస్ చేసుకునేట్టు అనే తాట్ వస్తుంది మరి ఈ రైతును ఈడ ల్యాండ్ తీసుకున్న రైతుకు ఆ పక్కనే రేపు వచ్చే బిజినెస్ జోన్లో ఆపర్చునిటీ ఇస్తే ఆడో కమర్షియల్ బిల్డింగ్ ఇవ్వడము లేదంటే కమర్షియల్ బిల్డింగ్ సంబంధించినటువంటి రెంట్ ఆ ఫార్మర్కే వచ్చేటట్టు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఉందంట మరి ఇది ఎంతవరకు ముందు పోతుంది అనేటువంటిది గవర్నమెంట్ అయితే ఇది సక్సెస్ అవుతుందని చూస్తుంది దాంతోపాటు గవర్నమెంట్ కూడా పెద్ద మొత్తంలో అక్కడ రైతులకు భూసేటన్ సంబంధించినటువంటి నిధులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదంట చూద్దాం మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది